ముఖ్యమంత్రి, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి ఎందుకు భయపడుతున్నావు? విలేకరులు వాస్తవాలు బయట పెడితే ఎందుకు భయమైతున్నది? రుణమాఫీ చేసిన మాట వాస్తవం అయితే, రుణమాఫీ నువ్వు 100% చేసిన ముచ్చట నిజమైతే, ఎందుకు కొండారెడ్డి పల్లెలో నీ ఇంటి ముంగట, నువ్వు పుట్టిన ఇంటి ముంగట ఇద్దరు ఆడబిడ్డలను అవమానం చేసినావని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నేను అందుకే సభి తక్క చెప్పిన దాంతో పూర్తిగా ఏకీభవిస్తా ఉన్నా. మనందరం రేపటి నుంచి చేయవలసింది ఒకటే, ఇడిచిపెట్టొద్దు. మనం వెంట ఓడవలసింది వ్యవసాయ అధికారులు కాదు, రెవెన్యూ అధికారులు కాదు, బ్యాంక్ అధికారులు కాదు. వాళ్ళతో మనకు పంచాయతీ లేదు. మీ ఊళ్ళో ఉండే కాంగ్రెస్ లీడర్ ఎవడైతే ఉంటాడో వాణ్ణి పట్టుకోండి. ఏమాయా కొడక, ఎక్కడ పోయింది నీ రుణమాఫీ అడగండి. ఇక్కడ పార్టీ మారిన ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయనని అడగండి. ఏం చూసి పోయినావు, ఎందుకు పోయినావు, ఏం తీసుకొని పోయినావు, నువ్వు రుణమాఫీ చేయి, రుణమాఫీ చేయి, చేసినాక మాట్లాడని చెప్పి ఎమ్మెల్యేని అడగండి. ఓట్లు ఎవరికి వేసినామో గవాలను అడగాలి, గవాలను నిలదీయాలి. అంతేగాని అధికారుల చుట్టూ తిరిగినరి, వీళ్ళ కాడికి ఓనరి, వాళ్ళ కాడికి ఓనరి, మనకేం ఖర్చు వాళ్ళ కాడికి పోయేది? మనం పోవలసింది, మనం ఓట్లు వేసిన ప్రజాప్రతినిధుల కాడికి పోవాలి, నిలదీయాలి, అడగాలి, గట్టిగా చెప్పాలి. అక్కడ దబ్బన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారనుకో, తప్పకుండా వాళ్ళకు పోయి దరఖాస్తు ఇవ్వండి, మా తరఫున ప్రభుత్వానికి చెప్పండి, మా తరఫున ప్రభుత్వాన్ని నిలదీయండి, మా తరఫున ప్రభుత్వాన్ని మీరు గల్లాబట్టి అడగండి అని చెప్పి తప్పకుండా నిలదీయండి. నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే, ఇవాళది మొదటి అడుగు మాత్రమే. రుణమాఫీ జరిగేదాకా ప్రతి ఊళ్ళే, ప్రతి ఊళ్ళో చేవల్లో ఒకటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ జరిగేదాకా 2 లక్షల రూపాయలు మీరు ఏదైతే మాటిచ్చినో, కండిషన్లు లేకుండా, కొర్రీలు లేకుండా, కోతలు లేకుండా, కట్టింగ్లు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేసేదాకా మీ వెంట పడతాం, మిమ్మల్ని తప్పకుండా వదిలిపెట్టమనే మాట రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ నాయకులందరూ నేను హెచ్చరిస్తా ఉన్నా. మాటలు మాటలు చెప్పిన తలక కాదు ప్రభుత్వం నడుపుడు అంటే. అధికారంలో లేనప్పుడు ఏం మాట్లాడిండు రేవంత్ రెడ్డి? చెట్టుకు గట్టేసి కొట్టుండ్రి, చెట్టుకు గట్టేసి కొట్టుండ్రి. ఎక్కువ మాట్లాడితే లాగుల తుండలు ఇడిచి పెడతా, గుడ్లు వీకి గోటీలాడతా. రేవంత్ రెడ్డి, నేను నీకు చెప్తున్నా, నువ్వుగిన రుణమాఫీ చేయకపోతే ఖచ్చితంగా నీకు జరుగుతాయి నువ్వు చెప్పిన కార్యక్రమాలన్నీ జరుగుతాయి. నిన్ను దమ్ముంటే రా, నేను మళ్ళీ చెప్తున్నా, దమ్ముంటే రా. నువ్వు ముఖ్యమంత్రి 8 నెలలే అయింది, ఏ ఊరికోదామప్పా, సెక్యూరిటీ లేకుండా రా దమ్ముంటే. నువ్వు రా, నేను కూడా వస్తా, అధికారులు వద్దు ఇవ్వలద్దు పోదాం. ఏ ఊళ్ళోనైనా రైతులు నువ్వు బాగా చేస్తున్నావు, బాగా నడుపుతున్నావు, అన్ని చేస్తున్నావు, టైంకు విత్తనాలు ఇస్తున్నావు, టైంకు యూరియా వస్తున్నది, మద్దతు ధర వస్తున్నది, బోనస్ వస్తున్నది మాకు, నువ్వు చెప్పిన రుణమాఫీ అయ్యింది, రైతు బంధు పడుతున్నది అని ఏ ఒక్క ఊర్లోనన్నా చెప్తారా, చెప్పరా? ఊర్లలోనే తెలుసుకుందాం. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, ఇక్కడికి వచ్చేటప్పుడు మా తమ్ముడు కార్తీక్ చెప్తా ఉన్నాడు, అన్న పాత రంగారెడ్డి జిల్లా మొత్తం రైతన్నలు చాలా మంది, కొంతమంది వ్యవసాయం చేసుకుంటే వాళ్ళు ఉన్నారు ఊళ్ళల్లో, కొంతమంది పాపం ఇది వరకు రియల్ ఎస్టేట్ కూడా చేసుకుంటూ ఉండే, వాళ్ళ పరిస్థితి కూడా ఆగమైపోయిందన్న, వాళ్ళ గురించి కూడా మాట్లాడని చెప్పాడు. నేను మా రంగారెడ్డి జిల్లాలో ఉండే రైతన్నలందరినీ ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నా. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇవాళ ఎట్లయింది ఒక్కసారి ఆలోచన చేయండి. ఏ రకంగా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఈ కరెంటు కోతలు, మంచినీళ్లు లేక, అదేవిధంగా సాగునీరు లేక ఇవాళ పరిశ్రమలు ఉన్నాయి పోతుంటే, ఏ రకంగా రేపటి రోజున పెట్టుబడులు ఇక్కడి నుంచి తరలిపోతుంటే మన భూములకు ధరలు వస్తాయి, ఆలోచన చేయండి. ఉన్న ప్రాజెక్టులు రద్దు చేస్తాండు, ఫార్మాసిటీ రద్దు, ఎయిర్పోర్ట్కు పోయే మెట్రో రద్దు, ఇక మన అట్టేటప్పుడు రంగారెడ్డి జిల్లా డెవలప్మెంట్ ఎట్లయితే మనం ఆలోచన చేయాలి. అందుకే కేసీఆర్ గారి ప్రభుత్వం పోయిన తర్వాత మేము ఇవాళ రైతులుగా బాధపడుతున్నాం అనే రైతన్నలందరికీ, రాష్ట్రంలో ఉన్న వాళ్లకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే, మీ తరఫున కొట్లాడడానికి బీఆర్ఎస్ ఉన్నది. బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదు, బీఆర్ఎస్ అంటే భారత రైతు సమితి కూడా. తప్పకుండా రైతుల పక్షాన కొట్లాడతాం, వదిలిపెట్టాం. అక్క ఇప్పుడే ఒక మంచి మాట చెప్పింది నాకు. అక్క ఏమన్నదంటే, ఈ పోరాటం ఇక్కడితో ఆపద్దండి, రుణమాఫీని ముంగడు తీసుకుపోవాలి, రుణమాఫీ అయ్యేదాకా మనం ఇంటబడాలి, ఊరూరికి పోవాలి, ప్రతి నియోజకవర్గానికి పోవాలని చెప్పింది. ఒక్క రుణమాఫే కాదు, నెక్స్ట్ 6 గ్యారంటీ లెంబడ పడతాం, అటెన్కని డిక్లరేషన్ లెంబడ కూడా పడతాం. చేవెళ్ళకు వచ్చి నువ్వు చెప్పినావు ఎస్సీ డిక్లరేషన్ అన్నావు, కేసీఆర్ దళిత బంధు 10 లక్షలు ఇస్తే నేను 12 లక్షలు ఇస్తా అని అరికినావు, వదిలిపెట్టాం. బీసీ డిక్లరేషన్ అని కామారెడ్డికి పోయినావు, 42% రిజర్వేషన్ ఇస్తా బీసీలకు అన్నావు, అది కూడా వదిలిపెట్టాం. అదేవిధంగా రైతు డిక్లరేషన్ అన్నావు, చాలా కథలు చెప్పినావు, ఏది వదిలిపెట్టాం? మహిళా డిక్లరేషన్ వదిలిపెట్టాం, విద్యార్థి డిక్లరేషన్ వదిలిపెట్టాం, యువతకి ఇచ్చిన డిక్లరేషన్ వదిలిపెట్టాం, మైనారిటీలకు ఇచ్చిన మాటను, నిన్ను మాట తప్పితే ఏం చేయాలో చేస్తాం. ఇది కేవలం ఆరంభం మాత్రమే, మొదటి అడుగు మాత్రమే, భవిష్యత్తులో మరింత ఉధృతంగా పనిచేద్దాం.
మీ అందరితో నేను కోరేది ఒకటే, మీరు దయచేసి మనం ఇవ్వని కొట్టేది లేదు, రేవంత్ రెడ్డి లెక్క బూతులు మాట్లాడేది లేదు, చెడ్డ మాటలు మాట్లాడే అవసరం అసలుకే లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా చాలా పద్ధతిగా ఏ ఊరికి ఆ ఊరు ఒక్కటైదాం. కాంగ్రెస్ వల్ల మోసాన్ని, వాళ్ళు ఇచ్చిన 420 హామీలను ప్రజల ముంగట పెడదాం. ఇలా ఏమైంది, ఏం కాలేదు ఆలోచించమని కోరుదాం. మన చెడ్డ మాటలు మాట్లాడే అవసరమే లేదు, రేవంత్ రెడ్డి లెక్క బజారు భాష మాట్లాడే అవసరం అంతకంటే లేదు. కేవలం ఆ ఊళ్ళో ఉండే కాంగ్రెస్ వాళ్ళను ప్రజల ముంగట నిలబెట్టి గిన్ని మాటలు చెప్పారు. మీరు కేసీఆర్ 2000 పింఛన్ ఇస్తే మీరు 4000 అన్నారు, ఏమాయ 4000 పింఛన్? కేసీఆర్ 100,000 రూపాయలు ఇస్తే పెళ్లికి తులం బంగారం అన్నారు, ఏమాయ తులం బంగారం? ఈ మాటలు అడిగి కాంగ్రెస్ వాళ్ళని వాళ్ళ ముంగట ఎండగడితే చాలు. కానీ అన్నిటికన్నా ముఖ్యంగా రాష్ట్రంలో ఉండే 70 లక్షల మంది రైతుల తరఫున ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీ మీకు రుణమాఫీ జరిగేదాకా, ఈ ప్రభుత్వం మెడలు వంచేదాకా ఈ ప్రభుత్వాన్ని వెంటాడుతూనే ఉంటది. మీ ఆశీర్వాదంతో, మీ దయతో, మీ యొక్క ప్రోత్సాహంతో, మీ ప్రేమతో ముందుకు పోతామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఈ ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేయాలని చెప్పి మళ్ళొక్కసారి చేవల్ల వేదికగా విజ్ఞప్తి చేస్తూ, రైతు వ్యతిరేక ప్రభుత్వం.